హాయ్ వ్యూవర్స్, ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని బాధపడుతున్నారో వారు రోజు ఉదయం పరుగడపున ఒక గ్లాసు ఉలవల కషాయం తాగినట్టయితే ఎంతో రిజల్ట్ ఉంటుందండి. అయితే ఈ ఉలవల కషాయం అనేది ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. సో ఈ ఉలవలు అనేది జనరల్ స్టోర్లో దొరుకుతాయి లేదంటే సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. వీటిని తీసుకొని ఒక మనిషికి సరిపడంత ఉలవలు ఒక గిన్నెలోకి ఇలా వేసుకోండి. వీటిని కొన్ని వాటర్లో ముందుగా కడుక్కోవాలి. ఏదైనా డస్ట్ ఉంటే సో ఆ డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. ఈ కడిగినటువంటి వాటర్ని అన్నింటినీ కూడా మరి మనం ఇలాగా పారేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నెలోకి 3 గ్లాసులు వాటర్, అంటే సో ఉడకబెట్టిన తర్వాత 3 గ్లాసులు వాటర్, 1 గ్లాస్ అయ్యేలాగా వాటర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు వీటిని ఉడికించడం మొదలు పెట్టుకోవాలండి. చూడండి, సో ఇలాగా ఉడుకుతున్నాయి కదా, దాదాపుగా 1/2 అవర్ పాటు ఇలా ఉడికించుకుంటే 1 గ్లాస్ వాటర్ అయ్యేంతవరకు ఇలా బాగా ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు, సో 1 గ్లాసు వాటర్ అయ్యేంతవరకు ఇలా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం ఒక చిన్న గ్లాసులోకి వేసుకుంటే, అంటే ఆ వాటర్ ఎన్నైతే సరిపోతే ఆ గ్లాసులోకి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఆల్రెడీ మనం వాటర్ కడుక్కున్నాం కాబట్టి ఇంకే వడపోయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా ఇలాగ గ్లాసులోకి వేసుకోవాలండి. చూడండి, ఈ కషాయం అనేది రోజు ఉదయం పరగడపున తాగితే మాత్రం బాగా రిజల్ట్ ఉంటుందండి. ఓకే, సో ఈ కషాయంతో పాటు ఇక్కడ ఉలవలు కూడా తిన్నట్టయితే, ఉడికినటువంటి ఉలవలు, సో మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. మీరు కూడా రోజు ట్రై చేయండి.